ఈ దలో రబ్బిటూడే ప్రొఫెసర్ కైలా డానియల్ చర్మపు చొక్కాయిలు పట్టు వస్త్రాలు చర్మపు చొక్కాయిలు పట్టు వస్త్రాలు మానవునికి ప్రారంభం నుంచి రాతి యుగం నాటి మనిషిడని అతడు ధరించింది చర్మపు చొక్కాయిలు అని బైబిల్ తెలియజేస్తూ ఉండగా మానవుని యొక్క స్థితిగతుల గురించి పురాణాలు ఏమీ చెప్పకుండా పట్టు వస్త్రాలు ధరించారు అని వారు చెప్తా ఉన్నారు అయితే చర్మపు చొక్కాలకి పట్టు వస్త్రాలకి కాలంలో సమయములో డేట్స్లో ఏ తేడా ఉందో మనం తెలుసుకుంటే ఏది పురాతనమైనదో ఏది ఆధునికమైనదో మనకు తెలిసిపోతుంది చర్మపు చొక్కాయిలు పట్టు వస్త్రాలు రాతి యుగం గురించి కొన్ని విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను నేను సీమోను నువ్వు కేఫా అని పడతావు అన్నాడు యేసు ప్రభువారు కేఫా అరమేయిక్ అంటే రాయి అని అర్థం దాన్ని గ్రీకులో పెట్రా అన్నారు పెట్రాలో నుంచి వచ్చిందే పీటర్ పీటర్ అంటే రాయి అని అర్థం ఆ విధంగా రాతికి సంబంధించిన సందర్భాలు బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి అవన్నీ చెప్పడానికి వల్లపడదు కానీ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాను మరి రెండు విషయాలు చెప్పి వస్త్రాల్లోకి వెళ్ళాలని నా ఉద్దేశం అలాగే కానాలో జరిగిన పెండ్లి విందులో 6 రాతి బాణాలు ఉన్నాయి అని చెప్పాను నేను చెప్పాను మొన్న 15వదిగా స్టెఫన్ అనే క్రైస్తవ భక్తుడు లేక స్వార్థికుడు లేక మొదటి హతసాక్షి ఆయన రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా బైబిల్ మనకు వివరిస్తుంది అలాగే అపోస్తలుడైన పౌలు గారిని కూడా 2 రాళ్లతో కొట్టి హింసించారు ఆయన్ని అది అపోస్తల కార్యాలు 14:19 ఒక రిఫరెన్స్ ఉంది అలాగే మొదటి కొరింథీ పత్రిక 11:25 మరి ఇంకొక రిఫరెన్స్ ఇవ్వబడింది చివరిగా ప్రకటన గ్రంథం అన్నది కదా అపోకాలిప్సిస్ ప్రకటన గ్రంథంలో 2:17 యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు సంఘాలకి ఫిలదెల్ఫియా సంఘానికి ఒక మాట చెప్తారు ఆయన ఆయన ఏమంటారంటే జయించువానికి నేను తెల్లని రాతిని ఇచ్చేదను అన్నాడు తెల్లని రాయేంటి నల్లరాయేంటి తెల్లరాయేంటి ప్రకటన గ్రంథంలో తెల్లరాయి అన్నాడని చెప్పేసి ఖురాన్లో నల్లరాయి అని రాసుకొచ్చారు సర్లే ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చిందో ఎప్పుడైనా మనం చూద్దాం కానీ ఇక్కడ యేసుప్రభు అన్నాడు జయించువాన్ని ఆధ్యాత్మిక జీవితంలో జయ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటాడో వాడికి తెల్లని రాతిని ఇస్తాను అన్నారు యేసయ్య తెల్లని రాతిని అరే రాయి మొక్క ఏం చేసుకుంటాం మనం రాయి ఒలింపిక్ గేమ్స్లో ఛాంపియన్స్కి ఆలివాకులతో కిరీటాన్ని అల్లి పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్ క్రీస్తుపూర్వం 2000 తర్వాత ఆ వెండి కిరీటం తర్వాత మెడల్స్ గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ ఇలాగా కొంత పారితోషికం అంటే డబ్బులు ఇవ్వటం బహుమానాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు కానీ ఈ తెల్లరాయి అంటాడేంటి ఈయన
అంటే రాతిలో ఉన్న విశేషం ఏంటి అసలు? సర్లే, ఇంకోసారి ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ తెల్లరాయి అంటే పాలరాయి అని అర్థం. ఈ పాలరాతిని ఆయన ఇస్తాను అన్నాడు అంటే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ ఒకసారి నేను చెప్తాను, కానీ దీని అంతటిని బట్టి బైబిల్ రాతి యుగానికి చెందినది అని మనకు అర్థమవుతుంది. మరి రామాయణ విషయం, మహాభారతం విషయంలో మనం పరిశీలన చేద్దాం. వాటి గురించి ఏమంటుందో, అది ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు పట్టు వస్త్రాలు అంటున్నారు కదా, మా శ్రీరాముడు శ్రీకృష్ణుడు పట్టు వస్త్రాలు కట్టుకున్నారు అంటున్నారు కదా, వాటి విషయాలకు వెళ్దాం మనం. చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్, హ్యాండ్లూమ్ గురించి ఏమని చరిత్ర తెలియజేస్తుందంటే, క్రీస్తు శకము 8వ శతాబ్దంలో, 8వ శతాబ్దంలో హ్యాండ్లూమ్ నేయబడి ఉండవచ్చును అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దీనికి ఖచ్చితమైన ఆధారాలు ఏమి లేవు, కానీ ఇండస్ వ్యాలీ, సింధులోయ అంటాం కదా మనం, సింధులోయలో కొన్ని వస్త్రాలు నేయబడినట్లుగా, అంటే అవి రోమ్కి, రోమ్ పట్టణం అంటే ఇటలీకి, ఈజిప్ట్కి, చైనాకి ఎక్స్పోర్ట్ అయినట్లుగా, ఎగుమతి అయినట్లుగా అంచనా ఉన్నాయి, అంచనాలు వేస్తున్నారు. ఓహో, ఇక్కడ పత్తి పండింది, ఈ పత్తిని ఇక్కడ వడిగారు, వడికి దీన్ని దారంగా తయారు చేసి రోమ్కి పంపించారు, ఈజిప్ట్కి పంపించారు, చైనాకి పంపించి వండొచ్చు, లేకపోతే ఇక్కడే వస్త్రాలుగా నేసి పంపించి వండొచ్చు అని ఇండస్ వ్యాలీ గురించి, సింధులోయ గురించి చరిత్ర తెలియజేస్తుంది. అంతేగాని క్రీస్తు శకము 1వ శతాబ్దంలో కూడా దూదు నుండి దారాన్ని వడికి, అంటే వడిగి వడిగట అంటే స్పిన్నింగ్, మగ్గంపై లేక చేతితో నేసిన, పేనిన, అల్లిన వస్త్రాలు మన ఇండియాలో ఉన్నట్లు, వాటిని ధరించినట్లు అసలు చరిత్ర చెప్పడం లేదు, చరిత్ర చెప్పడం లేదు. గనుక ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఏ విధమైన నేయబడిన వస్త్రాలు లేవు, అల్లిన వస్త్రాలు లేవు అని చరిత్ర చెబుతూ ఉండగా, 1,80,00,000 క్రితం రాముడు చరిత్రలో, సంవత్సరాల క్రితం రాముడు చరిత్రలోనే లేడని చరిత్ర చెప్తుంది. అసలు చరిత్రలో లేడు రాముడు అనేవాడు అని చెప్తూ ఉంది. పట్టు వస్త్రాలు కట్టుకోవటం అంటే లోహంతో చేయబడిన ఆయుధాలను వాడడం, అలాగే గుర్రాలు, అశ్వమేధ యజ్ఞం చేయడం, అలాగే కుల వ్యవస్థ, రాముడు క్షత్రియుడు కదా, వశిష్ఠుడు బ్రాహ్మణుడు కదా, ఈ యొక్క కుల వ్యవస్థ అనేది మొత్తం ఇవన్నీ పురాణాల్లో కల్పితాలు అని చరిత్ర చెప్తూ ఉంది. ఇకపోతే వస్త్రాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. క్రీస్తు శకము 1818వ సంవత్సరంలో కలకత్తాలో కాటన్ మిల్ మొదటిగా ప్రారంభించబడింది. కాటన్ మిల్ ప్రారంభించబడింది, మరి అది నత్తనడగ్గా సాగలేక సాగుతూ ఉంటే 1854వ సంవత్సరంలో సెకండ్ కాటన్ మిల్లు
ఇండియాలో సెకండ్ కాటన్ మిల్ బాంబేలో ఎస్టాబ్లిష్ చేయబడింది, స్థాపించబడింది. ఇంకేంటి ఇందు గురించి? ఆదామను మొదటి మనుష్యునికి అతని భార్యకి చర్మపు చొక్కాలను దేవుడు తొడిగించెను అని ఆదికాండ 3:21 తెలియజేస్తా ఉంది. ఆదాముకి అతని భార్య అయిన హవ్వకు చర్మపు చొక్కాలు తొడిగించాడట. దాని హీబ్రూలో కఫర్ అన్నాడు. దాన్ని కఫర్ కఫర్ అంటే తొడిగెను లేక కప్పెను అని అర్థం అన్నమాట. ఈ విధంగా చర్మపు చొక్కాలు వారు తొడుక్కున్నట్లుగా, ఆదామ హవ్వలు తొడిగినట్లుగా తెలియజేస్తూ ఉంది. కానీ పురాణాల్లో అన్ని వేల పుస్తకాలు వాళ్ళకు గ్రంథాలు ఉన్నా, టన్నులు కొద్ది పుస్తకాలు ఉన్నా, చర్మపు చొక్కాలను ధరించిన ఆ కాలం గురించి కానీ, రాతిని ఆయుధముగా వాడిన కాలం గురించి కానీ ఆ పురాణాలు చెప్పలేకపోవటానికి కారణం ఏంటంటే అవి కల్పితాలు అని మనకు అర్థమవుతుంది. నాటి నుండి నేటి వరకు, అంటే ఆదాము హవ్వల కాలం నుండి నేటి వరకు కూడా చర్మపు చొక్కాయిలను ప్రజలు ధరిస్తూనే ఉన్నారు. అవునండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ వేళ వరకు కూడా చర్మపు చొక్కాలనే ధరిస్తున్నారు. చర్మపు చొక్క అంటే మీరు ఈజీ అనుకుంటారేమో, అది చాలా కాస్ట్లీ. అది మనం డైలీ వేసుకునే వాటికంటే కూడా చాలా కాస్ట్లీ. అవి ఎలా తయారు చేస్తారంటే, జంతు చర్మాలను కరక్కాయ లేకపోతే తుమ్మ చెక్కతో ఆ నీళ్లలో ఈ చర్మాన్ని నానబెట్టిన తర్వాత ఎదురు బొంగుల నుండి, ఎదురు బొంగు బ్యాంబు ఉంది కదా, దాన్ని చీల్చినప్పుడు పల్చటి బద్దలు వస్తాయన్నమాట. అవి చాలా షార్ప్గా, చాలా పదునుగా ఉంటాయి, బ్లేడ్లాగా తెగిపోతూ ఉంటాయి. వాటితోనే షేవింగ్ చేసుకునేవాళ్ళు, షేవింగ్ చేసుకునేవాడు. ఆ బాంబు, ఈ బ్యాంబు ఎదురు వీటితో ఆ చర్మపు యొక్క వెంట్రుకలను శుభ్రం చేసేవాళ్ళు. శుభ్రం చేసి వాటిని ఎండలో ఎండబెట్టేవాళ్ళు. వాటిని అది యాక్ జడల బర్రె బఫెలో అంటే దున్నపోతు లేకపోతే బర్రె కౌ ఆవు క్యామెల్ ఒంటె టైగర్ లెపర్డ్ అంటే పెద్ద పులి పులి చిరుతపులి మొదలైన వాటి శుభ్రం చేసిన వస్త్రాలను, చర్మాన్ని శుభ్రం చేసిన చర్మాన్ని వస్త్రంగా క్రీస్తు శకము 5వ శతాబ్దములో వాడినట్లుగా వస్త్ర చరిత్ర తెలియజేస్తూ ఉంది. అది అంతేగాని అంత క్రితం ఏదో పట్టు వస్త్రాలు కట్టారు అనేది అన్ని అభూత కల్పన. కనుక రాముడు పట్టు వస్త్రాలు ధరించాడు, కృష్ణుడు వెండి మొలతాడు కట్టాడు, సీతమ్మ వారు వడ్డాణంలో, సీతమ్మ వారి వడ్డాణంలో డైమండ్స్ పొదిగారు మొదలైన సొల్లు మాటలు చెప్పవద్దు, ప్రజలకు చెప్పొద్దు. ఇంకా అమాయకులు అనుకోవాలో మరి మన హిందూ సహోదరుల్ని, మరి తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అరే బాబు, అసలు అవి క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే లేవురా బాబు అంటే, వీళ్ళేమో ఏంటే 1,80,00,000 సంవత్సరాల క్రితము రాముడు తొడుక్కున్నాడు, 5 కోట్ల సంవత్సరాల క్రితము మా పురాణ గ్రంథాలు లిఖించబడ్డాయి, సాంస్క్రిట్ అప్పటి నుంచి ఉంది, అంటే గ్రంథాలు రాయబడ్డాయి, అప్పటి నుంచి పట్టు వస్త్రాలు కట్టారు. ఈ మాటలన్నీ వింటా ఉంటే అసలు ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరూ ఏమనుకుంటారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ప్రపంచం ఎంత వేగంగా ముందుకి పోతుంది, కనుక ఎంతో ముందుకెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది.
అంటే విమానాల మీద ప్రయాణాలు చేస్తున్నారు, అంతరిక్షంలో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, అక్కడ అంతరిక్షంలోనే ఉండిపోవాలనుకుంటున్నాడు మానవుడు. అంత డెవలప్ అవుతుంది ప్రపంచం, చాలా వేగంగా ముందుకు పోతుంది కనుక ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి హేతుబద్ధంగా. అందుకనే బైబిల్ హేతుబద్ధంగా ఉంటుంది, పరిశీలనాత్మకంగా ఉంటుంది. మీకు ఎవరికైనా సరే ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి, దానికి ఆన్సర్ నేను పెడతా. కనుక మీరు ఊరికే సోది మాటలు చెప్పొద్దు అని, అంటే అభూత కల్పనలు కల్పితమైన మాటలు అవి వినవద్దు అని మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.